ओम श्री गुरुभ्यो नमः। शुक्ल मर्दनम विष्णु ऋतिवर्णम चतुर्भुजम प्रसन्न नमदनम जाय सर्वविघ्न शांति अगज आरणवत् मार्गम गजान महानिशम अनेक दंतम वक्तानम एक नूपास्महे। गुरु ब्रह्म गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः। विपंची भक्ति प्रेक्षकुलकु ना हृदयपूर्वक नमस्कारालु। मी अंदरू मम्मल्नि आदरिस्तुन्नंदुकु ना चानल्नि आदरिस्तुन्नंदुकु नन्नु आदरिस्तुन्नंदुकु प्रत्येक कृतज्ञतलु। मनं प्रति वारंलागे ఈ వారం కూడా 27/8/2023 నుంచి 2/9/2023 వరకు గోచార రీత్యా రాశి ఫలాలు వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం। మీకు ఎవరికైనా జాతక రీత్యా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఎటువంటి దోషాలు ఉన్నా అలాగే విదేశీయాలము వివాహము ఉద్యోగము ఇట్లాంటి అన్ని సమస్యలకి సంప్రదించొచ్చు। నా పేరు కొడవిడి జోగారావు। మనం ప్రతి వారం లాగే ఈ వారం కూడా వారఫలాలను తెలుసుకుందాం। ఈ వారఫలాలను తెలుసుకునే ముందు మొట్టమొదటగా గోచార రీత్యా గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి, నవాంశ రీత్యా ద్వాదశాంశ రీత్యా ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో ముందు తెలుసుకుందాం। మనం ఈ వారంలో తెలుసుకునే ప్రిడిక్షన్ కూడా ఈ మూడు చార్టుల ద్వారానే నేను తెలియజేయడం జరుగుతుంది। అయితే గోచార రీత్యా గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం। మేషంలో రాహు గురుల సంచారం ఉంది, అలాగే కర్కాటకంలో శుక్ర సంచారం, అలాగే సింహంలో రవి బుధుల సంచారం, కన్యలో కుజ సంచారం, తులలో కేతు సంచారం, ధనస్సులో చంద్ర సంచారం, అలాగే కుంభంలో శని సంచారం నడుస్తుంది। అయితే ఈ గ్రహాలన్నీ ఏ ఏ నక్షత్రాల్లో ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం। రవి మక మూడో పాదంలో ఉన్నాడు, అలాగే చంద్రుడు మూల నాలుగో పాదం, కుజుడు ఉత్తర మూడో పాదం, బుధుడు ఉత్తర ఒకటో పాదం, గురుడు భరణి మూడో పాదం, శుక్రుడు ఆశ్లేష ఒకటో పాదం, శని శతభిషం ఒకటో పాదం, అలాగే రాహు అశ్వని రెండో పాదం, కేతు చిత్త నాలుగో పాదంలో సంచరిస్తున్నారు రాశి చక్రంలో। అలాగే నవాంశ చక్రంలో ఈ గ్రహాలు ఎక్కడెక్కడ సంచరిస్తుందో తెలుసుకుందాం। రవి నవాంశ చక్రంలో మిథునంలో సంచరిస్తున్నాడు, అలాగే చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు, కుజుడు ఉత్తర మూడో పాదం అంటే కుంభ రాశిలో సంచరిస్తున్నాడు, బుధుడు ఉత్తర ఒకటో పాదం అంటే ధను రాశిలో సంచరిస్తున్నాడు, గురుడు భరణి మూడో పాదం అంటే ఈయన తులా రాశిలో సంచరిస్తున్నాడు, శుక్రుడు ఆశ్లేష ఒకటో పాదం ధను రాశిలో సంచరిస్తున్నాడు, శని శతభిషం ఒకటో పాదం ఆయన కూడా ధను రాశిలో సంచరిస్తున్నాడు, అలాగే రాహు అశ్వని రెండవ పాదం అంటే వృషభ రాశిలో సంచారం జరుగుతుంది, అలాగే కేతు చిత్త నాలుగో పాదం అంటే వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది। ఎక్కడ నవాంశ రాశి చక్రంలో ఈ గ్రహాల తాలూకా సంచారం ఈ విధంగా ఉంది। అలాగే ద్వాదశాంశలో డీప్ చార్ట్లో ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం। వృషభంలో చంద్ర శనులు అలాగే రాహు కూడా సంచారం జరుగుతుంది, మిథునంలో బుధ సంచారం జరుగుతుంది, వృశ్చికంలో రవి కుజ కేతు సంచారం జరుగుతుంది, అలాగే ధను రాశిలో గురు సంచారం జరుగుతుంది, కుంభ రాశిలో శుక్ర సంచారం జరుగుతుంది। ఈ మిగుడిని దృష్టిలో పెట్టుకొని ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం। ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి తులారాశి, ఈ రాశి వారికి గోచార రీత్యా ఈ వారం వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు ఈ రాశిలోకి వచ్చే నక్షత్ర పాదాలను ఒకసారి తెలుసుకుందాం। ఈ రాశిలోకి వచ్చే నక్షత్ర పాదాలు చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు ఈ రాశిలోకి వస్తాయి। ఈ నక్షత్ర పాదాలు కలవాళ్ళు ఈ రాశికి చెందిన వారై ఉంటారు।
అలాగే ఈ రాశి వారికి వాళ్ళు ఏ పని చేద్దాం అనుకున్నా ముందుకి వెళ్ళకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే అసంతృప్తి ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది ఆ అసంతృప్తి నుంచి బయటపడినట్టుగైతే ఈ వారం అంతా కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది అలాగే వీళ్ళు అనుకోని విధంగా చాలా ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది ఆ ఖర్చు పెట్టేది కూడా గవర్నమెంట్ దృష్ట్యా పోలీసులకి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఎందుకంటే చిన్న చిన్న వివాదాల్లో ఇరుక్కుని పెద్దవి చేసుకుంటారు కాబట్టి వివాదాల్లోకి వెళ్లకుండా ఉంటేనే మంచిది అంటే ఈ రాశి వారికి కొంచెం ఈ వారం పోలీసులతో సత్సంబంధాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి చాలా వరకు ఉంది అలాగే భూ లావాదేవీల్లో కూడా చాలా వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది వీరికి దగ్గర ప్రయాణాలు చాలా వరకు ఎక్కువగా అనుకూలిస్తున్నాయి దగ్గర ప్రయాణాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి అవి కూడా దైవ సంబంధిత కార్యక్రమాల కోసం వీళ్ళు దగ్గర ప్రయాణాలు చేస్తూ ఉంటారు అంటే గుళ్ళు గోపురాలు సందర్శన నిమిత్తమే వాళ్ళు వెళ్తూ ఉంటారు అలాగే వీళ్ళకి ఎంత కష్టపడి పని చేసినప్పటికీ వీళ్ళకు సుఖం కొంచెం లోపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి పిల్లలు చాలా క్రమశిక్షణతో ఉంటారు చక్కగా ప్లాన్డ్గా ఉంటారు కాకపోతే వాళ్ళు ఎంత చదివినా అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు కూడా ఈ వారం అంతా కూడా అంటే కొంచెం ఏకాగ్రత లోపించేటట్టు కనిపిస్తుంది ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అలాగే భార్యాభర్తల విషయంలో హ్యాపీగా ఆనందంగా హాయిగా ఈ వారం అంతా ఉంటారు 10 మందిలో పేరు ప్రకారం తెచ్చుకుంటారు అలాగే వ్యాపారస్తులకి చిన్న వ్యాపారులకి పెద్ద వ్యాపారులకి అందరికీ చాలా బాగుంటుంది అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ఈ వారం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి చాలా వరకు కనిపిస్తుంది లేకపోతే లేనిపోని ఇబ్బందులు రావాల్సిన పరిస్థితి చాలా ఎక్కువగా కనిపిస్తుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఈ వారం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులకి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి కూడా చాలా బాగుంటుంది అలాగే మెకానికల్ ఇంజనీర్ చేసే వాళ్ళకి ఉద్యోగాలు చేసే వాళ్ళకి వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఈ వారం కనిపిస్తుంది కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ వారం అంతా కూడా మీ అందరికీ అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారందరికీ కూడా 4 గ్రహాలు యోగకర గ్రహాలుగా ఉన్నాయి 5 గ్రహాలు యోగకర గ్రహాలు లేవు అవి రవిచంద్ర బుధ గురుడు యోగాన్ని ఇస్తున్నాయి కుజ శుక్ర శని రాహుకేతువులు 5 గ్రహాలు యోగాన్ని ఇవ్వటం లేదు కాబట్టి మీ అందరూ కూడా చక్కగా లక్ష్మీ గణపతికి పూజ చేసుకొని అలాగే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకం చేసినట్టుగైతే ఈ వారం అంతా కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది మీ అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జోగారావు.